మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. దాంతోపాటుగా ఇక్కడ అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అనేది, తర్వాత జ్యుడిషియల్ అనేది ఉందో లేదో అన్నట్ విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు హీరో వెంకటేష్ అనే వ్యక్తి, సురేష్ బాబు అనే వ్యక్తి, వారి యొక్క ఇక్కడ నా ప్రాపర్టీ ఆల్రెడీ దానిలో డిస్ప్యూట్ నడుస్తుందని అందరికి తెలుసు. ఆల్రెడీ వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు అన్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఎలాంటి అంటే ఆల్రెడీ రెండు లీజ్ అగ్రిమెంట్ ఉండగా లీజ్ అగ్రిమెంట్ చేయడము, అగ్రిమెంట్స్ ఉండగా అగ్రిమెంట్ చేయడము, ఇద్దరికి అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మరల ఒకరికి రిజిస్ట్రేషన్ చేయడము, కొడుకుకు రిజిస్ట్రేషన్ చేయడము, తర్వాత ఇవన్నీ ఉండగా అన్ని కోర్ట్ ఆర్డర్ ఉండగా వాళ్ళు ఎవిక్షన్ పిటిషన్స్ పెండింగ్ ఉన్న తర్వాత, నాకు కోర్ట్ ఆర్డర్లు పెండింగ్ ఉన్న తర్వాత, హైకోర్టులో కంటెంప్ట్లు ఉన్న తర్వాత అన్నిటినీ బరిదగించి వాళ్ళు నా హోటల్ని డిస్మెంటల్ చేయడం, నా సామాన్ అంతా దొంగలించడం, ఆల్రెడీ నేను ఇది కోర్టులో కేసు కూడా పెట్టాను. తర్వాత ఈ మధ్యలో నాకు ఈ డిసెంబర్లో వారు నా యొక్క హోటల్ను మొత్తం ఆల్రెడీ గుండాలని మళ్ళీ రౌడీలను పంపించి డిస్మెంటల్ చేస్తుంటే నేను ఆల్రెడీ కమిషనర్ గారికి, డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయలేరు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ఏంటంటే మా మనుషులు అక్కడే ఉన్న తర్వాత కూడా వారు దౌర్జన్యంగా మళ్ళీ గుండాలను రౌడీలను పంపించి మొత్తం బుల్డోజర్ పెట్టేసి, మొత్తం జేసీబీలు పెట్టేసి కంప్లీట్గా స్ట్రక్చర్తో సహా అంతా కంప్లీట్ డిస్మెంటల్ చేసిండ్రు. ఆల్రెడీ ఒక దిక్కు కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాను నేను. కానీ వీళ్ళకి అసలు కోర్టు అంటే, అసలు పోలీసులు అంటే అసలు భయం లేకుండా అయిపోయింది. ఇంత బరిదగించి చేయడానికి కారణం ఏంటి, వీళ్ళ వెనుక ఉన్న శక్తులు ఏంటి, అసలు ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన ఆధారాలు బయటికి రావాల్సి ఉంది. అలాంటి టైంలో వీళ్ళు, నాకు కూడా అనుమానంగా ఉంది వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లో కూడా ఉన్నారని చెప్పి. ఎందుకంటే వీరికి అప్పుడున్న గవర్నమెంట్తో ఈ ఎమ్మెల్యేల పోచింగ్ కేసుతో, తర్వాత అప్పుడు నా మీద జరిగిన కాన్స్పిరసీ చేశారు. కాన్స్పిరసీ చేసి నా హోటల్ డిస్మెంటల్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్కు కంపల్సరీ సంబంధం ఉంది. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని నేను డీజీపీ గారికి అండ్ కమిషనర్ గారికి అందరికి చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి. నేను ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఇప్పుడు కాదు, గత రెండు నెలల క్రితమే డిసెంబర్ ఎండింగ్లో నేను డీజీపీ గారిని కలవడం జరిగింది. అలాగే ఇంటెలిజెన్స్ డీజీ కానీ కలవడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే నా కేసులో కంప్లీట్గా ఆడియోలు, ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అని చెప్పి బయటపెట్టడం జరిగింది. బయటపెట్టిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్స్ కావాలో అర్థం కావట్లేదు. సరే వీడియోలు, ఆడియోలు బయటకు ఎలా వచ్చాయి అనేది అప్పటి నుంచి కూడా ఉన్న మిలియన్ డాలర్స్ క్వశ్చను. సో 100% నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి ఇదే ప్రభాకర్ రావు గారి పైన నేను ఆ రోజు డీజీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు 3 నెలల క్రితం, నేను ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చింది, 3 నెలల క్రితమే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదే రాధాకిషన్ రావు అనే వ్యక్తి నా మీద తప్పుడు కేసులు పెట్టి మా పార్ట్నర్స్ అందరినీ, నా ఫ్రెండ్స్ని, నా రిలేటివ్స్ని అందరిని తీసుకెళ్ళి టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో బంధించి ఒక 10-12 కేసులు నాపై తప్పుడు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు అన్నీ ఈరోజు హైకోర్టులో నేను క్వాష్ చేయించుకున్నాను. అయినా కూడా ఇలాంటి ఇంత కరెక్ట్గా ఆధారాలు ఉన్న కేసులో కూడా ఇలాంటి చర్యలు లేవు. నేను కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేయట్లేదు. సరే ఈసారి కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా నేను కోర్టును ఆశ్రయించాను. ఆ కోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా, ఎందుకంటే నాకు జ్యుడిషియల్ అంటే నమ్మకం ఉంది. ఈరోజు నాకు ఇంత సపోర్ట్ చేసింది మీడియా మిత్రులు, జ్యుడిషియల్ మాత్రమే. సో పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చేయడం ఏంటంటే నా కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. ఈరోజు పట్ట పగలు అంటే కోర్టు ఆర్డర్లు ఉన్న తర్వాత కూడా ఎలాంటి కోర్టుకు వాల్యూ లేకుండా, పోలీస్ డిపార్ట్మెంట్కి వాల్యూ లేకుండా వాళ్ళు ఈరోజు హోటల్ని మిట్ట మధ్యాహ్నం డిస్మెంటల్ చేస్తున్నారు. మా వాళ్ళని అక్కడి నుంచి తరిమేసి కొట్టి పంపించేసి, మా డ్రైవర్ని, మా మనుషుల్ని కొట్టి పంపించేసి కోర్టు ఆర్డర్ లెక్క చేయకుండా. ఎందుకంటే హైకోర్టులో కంటెంప్ట్ ఉంది, లోయర్ కోర్టులో కంటెంప్ట్ ఉంది. నేను పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి లోయర్ కోర్టులో వేశాను, నాట్ టు ఇంటర్ఫియర్ అన్ని ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా ఇలాంటి దౌర్జన్యంగా ఇలాంటి చేయడానికి వీళ్ళకి ఎంత ఎలాంటి ఎవరు దీనికి వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరున్నారని తెలుసుకోవాలి. కాబట్టి మీడియా మిత్రులందరికీ ఈ విషయాన్ని చాలా సీరియస్ తీసుకోవాల్సిందే కోరుతున్నాను.